మహేష్ కొంచెం ఇంకా 4 గంటలు ఓకే రైట్ మ్యామ్. నాగరాజు వాళ్ళ అత్త గారు అయ్యో రాయకల్ మండల పరిధిలో 16 మందికి పేషెంట్స్ వివిధ వ్యాధుల ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆ తర్వాత కొంచెం ఆర్థిక భారం అయింది, కొద్దిగా ఖర్చు ఎక్కువైందని చెప్పి ఆ బిల్స్ తీసుకొచ్చి ఇవ్వడంతో మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరగానే 16 మందికి గాను 415,000 రూపాయలు శాంక్షన్ చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లకు ముందు అప్పుడప్పుడు కళాకారులు పాటలు పాడిర్రు మానవతకు మారు పేరు కేసీఆర్ సార్ అని అన్నట్టు ఇవాళ ఎంతోమంది పేషెంట్లకు ఇటు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎక్కువగా వర్తింపజేసి ప్రభుత్వ ఆసుపత్రులు గతంలో కంటే ఎంతో బలోపేతం చేసి అంటే ఎక్కువ మంది డాక్టర్లను ఇదంతా పెట్టి దాంతో పాటుగా ఇవాళ ఇంకా పేషెంట్స్ బయట చేయించుకుంటే ఈ రకంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గతంలో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, మండల ప్రజాప్రతి అధ్యక్షులుగా, జడ్పీటీసీలుగా చేసిన నాయకులు అందరు ఉన్నారు. ఏనాడు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఒక ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు అందడం అనేది మనం చూడలే. దానికి కారణం ఏంటంటే గతంలో ఇవన్నీ కూడా ఆంధ్ర వాళ్ళే తీసుకుపోదురు, మనకు అవకాశం లేకుండే ఇవాళ పూర్తిగా 100% మన తెలంగాణ ప్రాంతానికి డబ్బు వస్తూ ఉన్నది. అందుకే ఈనాడు ఇంత పెద్ద మొత్తంలో మనం ఇవ్వగలుగుతా ఉన్నాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏనాడు చేసుకున్న భాగ్యమో ఈనాడు ఈ టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రావడం. ఇవాళ ఎక్కువ సబ్జెక్టులు ఎన్నైనా మాట్లాడచ్చు, కరెంటు తీస్తే వైద్యం గురించి, మహిళల గురించి ఏదన్నమాట, కానీ మనం ఇవాళ రైతుల గురించి మాట్లాడచ్చు, కానీ వైద్యం గురించే మాట్లాడితే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి ఆరోగ్యం పైన పెట్టింది. అందుకని చెప్పే ఈనాడు హరితహారం కార్యక్రమం, ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఉండాలి. అదేవిధంగా మిషన్ భగీరథ కార్యక్రమం, స్వచ్ఛమైన నీరు ఉండాలి. స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి ఉంటే, ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉంటే సగం రోగాలు పోతాయి. ఇవాళ ఈ చికెన్ గున్యా అయింది, ఈ డెంగ్యూ జ్వరం అయింది, ఈ కథ అయింది. మరి ఈ వైరస్లన్నీ ఎట్లా వచ్చినాయి? దోమల ద్వారా. మరి దోమలు పోవాలంటే మార్గం ఏంది? ఒక మందు కొట్టంగానే అయిపోదు, మురుగు కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. ఇవాళ గ్రామాలన్నింటిలో 20 సంవత్సరాల మురుగు తీసేసారు, కానీ దాంతోపాటుగా
మీరు దయచేసి నేను కోరేది ఏంటంటే ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలకు ఎక్కువ మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే మూతేసేది మనకు సాధ్యం కాదు, అంత డబ్బు లేదు మన దగ్గర. అమెరికా లాగా ఇంగ్లాండ్ లాగా చేయలేం, మనకి చాలా బీద దేశం కాబట్టి ఇంకుడు గుంతలే మనకు శరణ్యం. మురికి నీరు బయట పోకుండా చూసుకోవాలి, దోమలు పెరగకుండా చూసుకోవాలి, అప్పుడే మనకు ఈ డెంగ్యూ చికున్గునియా నుంచి మనం పూర్తిగా బయటపడతాం. మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇప్పటికే గ్రామాన బీపీ షుగరు విద్యార్థులకు ఇవన్నీ ఫ్రీగా చెకప్ చేయిస్తూ ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, రోగాలు రాకముందే నివారించుకోవాలి. ఇవాళ మనకు తెచ్చిన వాటిల్లో యాక్సిడెంట్ అయిన కేసులని నిజంగా మన రోడ్డు భద్రత మన నియమాలు పాటిస్తే ఇలా సగం పోతాయి. బీపీ షుగర్ కంట్రోల్ ఉంటే పక్షవాతం రాదు. ఇంతకుముందు ఒక అమ్మాయి చెప్పినట్టు పక్షవాతం వచ్చింది, లక్ష అయింది, మనం 60,000 ఇచ్చినాం. ఇంకొక అబ్బాయికి కాలుకు దెబ్బ తగిలింది, 70,000 అయి ఉంటాయి, ఇవాళ 45,000 ఇచ్చినాం. మరి ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బీపీ షుగర్ కంట్రోల్ ఉంటే గుండెపోటు రాదు, పక్షవాతం రాదు, మూత్రరోగం రాదు, కిడ్నీలు ఫెయిల్ కావు, ఇవన్నీ కూడా వీటికి సంబంధితంగా ఉంటాయి. అట్లనే ఇంతకుముందు చెప్పినట్టు రోడ్డు భద్రత, ఈ రకంగా వీలైనన్ని ఆరోగ్యానికి అనుకూలంగా ఉండేటి మనం పాటిస్తే చెడు అలవాట్లు చెడు ఆహారం తీసుకోకపోతే క్యాన్సర్ వ్యాధి నుంచి కూడా మనం బాధపడవచ్చు, బయటపడవచ్చు. ఇవాళ పొగాకు, సిగరెటు, తంబాకు, నములుడు, దానివల్ల క్యాన్సర్ కూడా చాలామందికి వస్తుంది. క్యాన్సర్ పేషెంట్లందరూ కూడా చాలా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తున్నాం, కానీ ఇదంతా కూడా ప్రభుత్వానికి భారం పడుతుంది. ప్రభుత్వానికి భారం అంటే మనకు భారమే, లేకపోతే ఆ పైసలు ఇంకా దేనికైనా ఉపయోగించవచ్చు. కాబట్టి ఈ క్యాన్సర్ వ్యాధి పడకుండా ఈ తంబాకు నమలడం ఇవన్నీ దూరం ఉండాలి. అందుకే ప్రత్యామ్నాయంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ బీడీ కార్మికుల కోసం ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నది మన ప్రభుత్వం. అంటే కార్మికులకు ప్రత్యామ్నాయంగా మనం ఆసరా అవుతూ ఉన్నాం, ఆ ఉపాధి పోతుంది కాబట్టి. అది పోయినా మంచిదే, అంతకుముందు గదే 2,000 సంపాదించుకుందరు, ఆ 2,000 ఇవాళ ప్రభుత్వం అదనంగా ఇస్తున్నది. కాబట్టి మనం ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి రాకుండా చూడాలంటే ఆ పొగాకు సిగరెట్ తాగడం, తంబాకు, గుట్కా ఇవన్నీ బంద్ చేయాలని కోరుతూ మరి ఈనాడు ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు అవకాశం ఇచ్చిన మన నాయకులకు కూడా పేరు పేరు ధన్యవాదాలు. మీరు కూడా ఎంతో మీ బండి పెట్రోల్ పెట్టుకొని ఇన్నారమ్మా 16 మంది మీకు వాటికైనా రాలే, మీ నాయకులు మీ వెంట వచ్చి వాళ్ళు పెట్రోల్ పోసుకొని వాళ్ళు వచ్చి నాకు ఇచ్చి మళ్ళీ 4 సార్లు నాకు యాద్ చేస్తే నేను ఇడగల హైదరాబాద్ దానికి మోసుకపోయి